ఎంతసేపు రామ రామ ఓ రామయ్య అని పిలుస్తూ ఉన్నా ఎందుకు నువ్వు పలకటం లేదు? ఓ అని వెంటనే బదులు చెప్పే నీ వాక్కు బంగారంలాగా నాకెందుకంత ప్రియమైపోయింది? నేను చేసిన తప్పేమిటి అని రామదాసు బాధపడుతున్నారు. గౌతమ మహర్షి శాపం వల్ల బండరాయిగా మారిన హల్య, ఓ రామ ఆర్తత్రాణ పరాయణ నాకు విముక్తి కలిగించు అని విలపిస్తూ ఉంటే యాగ సంరక్షణ కోసం విశ్వామిత్రుని వెంట పెడుతూ దారిలో నీ పాదస్పర్శ చేత అహల్యకు తిరిగి పూర్వరూపం వచ్చేటట్లు చేశావు కదా ఓ రామ. చిన్న ఉడుత పిల్ల రాళ్ల సందుల్లో ఉన్న నీళ్లను చూసి ఇసుకలో పొర్లి వచ్చి ఆ ఇసుకతో ఖాళీలను పూడ్చేసింది. ఉడుత చేసిన ఆ చిన్న సాయానికే నీవు దాన్ని అనుగ్రహించావు కదా. మరి నేను నీ స్మరణను నిరంతరాయంగా చేస్తూనే ఉన్నా నా మీద నీకు దయరాలేదా? ఓ అని ఒక్కసారి కూడా పలకలేదెందుకు? రామయ్య, నీ పలుకే బంగారం అయిపోయింది కదా, నన్ను దయతో కరుణించవా అని రామదాసు బేలగా రాముని వేడుకుంటున్నారు. రామా, నా మీద నీకెందుకు దయ లేకుండా పోయిందయ్యా అని ఆనందభైరవి రాగంలో పలుకే బంగారం ఆయన కోదండపాణి.